నేను వచ్చేసి సిఎంఆర్లో షాపింగ్ చేశారన్నమాట. ఎందుకు ఏంటనేది ఈ వీడియోలో ఫుల్ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. సో చాలా చాలా బాగున్నాయి. ఏంటంటే ఆఫర్స్ అయితే బాగున్నాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఆషాఢం శ్రావణ మాసం మొదలైంది కదా, మాకు దగ్గరలో ఉన్న షాప్కి అయితే వచ్చాము. లోపలైతే వీడియో అనేది షూట్ చేయనీయలేదు, అందుకే మామూలుగా అయితే తీశాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ నుండి చూడండి, ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. అలాగే టైటిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. చూసండి, నాకైతే సో బ్యూటిఫుల్ గిఫ్ట్ అయితే పంపించిందనమాట. సో తను ఏంటంటే ఇంకా తన ఛానల్లో ఒక గేమ్ అనేది పెట్టింది, పార్వతి తెలుగు వ్లాగ్స్. మీకు అందరికి తెలిసే ఉంటుందిగా, ఫస్ట్ నుండి ఏంటంటే ఇంకా మంచి ఫ్రెండ్ అండి. అంటే మేమైతే ఏంటంటే ఫస్ట్లో ఎక్కువ లైవ్లలో అయితే ఫుల్గా చాటింగ్ చేసుకోవడం, అలాగే తర్వాత ఏంటంటే కంటిన్యూగా ఫ్రెండ్షిప్ అనేది అయితే అయిందనమాట. సో నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది పారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నాకైతే ఏంటంటే ఇంకా అంటే ఒక తను ఏంటంటే తను శారీ పంపిస్తే ఒక్కొక్కరికి నచ్చుతుంది లేదనేసి, సో తనైతే నాకు షాపింగ్ చేసుకోక నీకు నచ్చిన శారీ అనేసి అన్నదనమాట. సో తనైతే ఇంకా నాకు మనీ అనేది ఇచ్చింది. సో నేనైతే ఇది షాపింగ్ అనేది ఈ శారీ అయితే తీసుకున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇలా వర్క్ అయితే వచ్చిందనమాట. సో ఇలా మనకి ఏంటంటే పైన ఇలా కుచ్చులు కుచ్చులు వచ్చింది, డిజైన్ కూడా ఎందుకు నాకు చాలా బాగా నచ్చింది. సో వర్క్ ఇది వచ్చేసి పర్చిస్ వర్క్ టైప్ ఉందన్నమాట. సో చాలా బాగా నచ్చింది, శారీ మొత్తం ఇలా వచ్చిందనమాట డిజైన్ అనేది చూసారుగా. సో ఇది మొత్తం వర్క్ అయితే ఇలా వచ్చింది. సో ఇదే శారీ అనేది షాపింగ్ చేశానన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ పారు. సో తన ఛానల్లో గేమ్ అనేది ఇంకా నేను పార్టిసిపేట్ చేశానన్నమాట. 5 మినిట్స్ లోపు ఏంటంటే మేకప్ అనేది వేసుకోవాలి, అలాగే నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనేది చూపించమని అన్నదనమాట. సో నాతో పాటు పల్లవి కూడా పార్టిసిపేట్ చేసింది. సో మేమేంటంటే ఫస్ట్లో అయితే ఎక్కువ ఒకరికొకరు లైవ్లలో అయితే చాటింగ్ అనేది చేసుకుంటూ ఉండేది. ఇలా ఏంటంటే ఇంకా మేము పరిచయం చేసుకొని ఇంకా కంటిన్యూ అయితే ఫ్రెండ్షిప్ అనేది అయితే అవుతుందన్నమాట. సో మన ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను పారు. సో చాలా బాగుంది. సో అంటే ఈ శారీ అండి గ్రే కలర్ అనమాట. సో దీనికి ఏంటంటే మనకి ఇలా వర్క్ అనేది వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ పారు మరోసారి. సో తన వీడియోస్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటాయి. అంటే న్యాచురల్గా విలేజ్లో మనకి అందరికి తెలిసే ఉంటుందిగా విలేజ్లో ఎలా ఉంటుంది వాతావరణం అనేది. సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇది ఇంకా 100K అవ్వాలని తొందరలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పారు. సో థ్యాంక్ యూ సో మచ్, అలాగే గేమ్ పెట్టినందుకు కూడా. సో ఇదండి, ఇంకా ఆలస్యం చేయకుండా మనము వీడియో అనేది కంటిన్యూ చేసేద్దాం. అలాగే అంతకన్నా ముందు నేను బోనాల పండగకి షాపింగ్ ఏం చేశాననేది కూడా చూపిస్తున్నాను. సో ఈ శారీ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో పేజ్లో సెలెక్ట్ చేశానండి, హన్సి కలెక్షన్ అనమాట. సో చాలా బాగుంది, బాగా అనిపించింది. కలర్ నాకు లేదు. సో ఇది ఇలా బార్డర్ అయితే ఇలా వచ్చింది. నేను ఇది ఓపెన్ చేయట్లేను, ఎందుకంటే బోనాల పండుగ రోజు అయితే ఇది మేము కట్టుకుందాం అనేసి వచ్చేసరిగా ఇలా వచ్చింది. అలాగే డిజైన్ అయితే మనకి చిన్న చిన్న ఇలా డిజైన్ అనేది కూటస్ టైప్ వచ్చాయి అనమాట. సో బార్డర్ అయితే చాలా బాగా వచ్చింది, రెండు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా అనిపించింది. సో ఇది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజీలో హన్సి కలెక్షన్ అండి, వాళ్ళ డీటెయిల్స్ అయితే లింక్స్ అనేది కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. అలాగే ఫుల్ వీడియో అయితే నేను బోనాల పండుగ రోజు ఇది కట్టుకున్నాక చూపిస్తానన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా సిల్వర్ కలర్ బార్డర్ బ్లూకి ఏంటంటే సిల్వర్ అనేది ఇలా మనకి బూటాస్ పెద్దవి వచ్చాయన్నమాట. సో ఇది నేను తిప్పట్లేను, ఎందుకంటే ఆ రోజు కట్టుకొని మీకు చూపిస్తాను ఫుల్ వీడియో అయితే. ఈరోజు కూడా ఏంటంటే డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఇది బోనాల పండుగ చేసిన షాపింగ్. సో నేను ఇది వచ్చేసి నేను కట్టుకున్న సారీ అయితే అక్కడ చూపించాను కదా షాప్ అదనమాట. ఇది మాత్రం ఇన్స్టాగ్రామ్లండి హన్సి కలెక్షన్. క్లాత్ మాత్రం చాలా చాలా బాగుంది. సో నేను ఫోటోలో చూసిన దానికన్నా బాగుంది అనమాట శారీ అయితే, చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇది కట్టుకున్నాక ఇంకా మీకు షేర్ చేస్తాను. సో కలసిన చేయకుండా వీడియోని కంటిన్యూ చేసేద్దాం. చూసారుగా, 2 సారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫారు మరోసారి. అలాగే ఇప్పుడే వచ్చేసి ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను
ఎగ్ పాస్తా చేస్తున్నాను అన్నమాట. సో ఎగ్ పాస్తా అంటే మీకు అందరికీ ఆల్రెడీ నేను షేర్ చేశాను, సో మళ్ళీ ఈరోజు కూడా షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టాను, దాంట్లో వచ్చేసి జీలకర్ర అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో తర్వాత అయితే ఎగ్ అనేది వేసుకొని, ఎగ్ పాస్తా చాలా బాగుంటుందండి, పాస్తాలో చాలా రకాలు ఉంటాయి అన్నమాట. సో దీంట్లో అయితే ఒక కనీసం మనకి అంటే పేర్లు అయితే మామూలుగా ఉంటాయన్నమాట నేమ్స్ అనేది, నాకు మాత్రం కొన్ని తెలుసు పాస్తాలో. సో బాగుంటాయిగా ఇలా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా పాస్తా అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో వీటిని బాగా వేయించుకున్నాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగాక ఏంటంటే ఇప్పుడు టమాటా ముక్కలు సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అనేది వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేవరకు అంటే మనకి ఆ వాటర్ అనేది పోయేవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంక ఎగ్స్ ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోవాలి. ఇక్కడైతే మనకి దాదాపు టమాటా అనేది మగ్గిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఎగ్స్ వేస్తున్నాను నేను. సో దీంట్లో ఎగ్స్ అనేది వేసుకొని ఒక 2 ఎగ్స్ అలా 2-3 ఎగ్స్ అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇది కూడా ఏంటంటే మనకి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఎగ్ అనేది కూడా. సో మొత్తం కలుపుకున్నాక తర్వాత ముందైతే ఎగ్ పాస్తా అనేది ఏంటంటే వేడి వాటర్లో ఉడికించి తీసుకోవాలి, వాటర్ అనేది లేకుండా. సో ఇక్కడైతే ఇంకా కొన్ని సగ్గు బియ్యం నానబెట్టి పెట్టాను అన్నమాట, ఇవి కూడా వేస్తే బాగుంటుంది అనేసి. సో టేస్ట్ అనేది బాగుంటుంది అనేసి ఇంకా కొన్ని అయితే సగ్గు బియ్యం అనేది నానబెట్టి వేసాను. వాటిని కూడా మనము బాగా వేసుకొని కలుపుకున్నాక తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి. ఇది కూడా బాగా కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుకొని తర్వాత ఇంకా మనం పాస్తా అనేది వేసుకోవాలి. ఉడికించి వాటర్ తీసుకున్న పాస్తా అనేది వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇంకా లాస్ట్లో అయితే మనం కొంచెం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇంకా ఇష్టంగా తినవచ్చు అన్నమాట. ఇదైతే మనం ఈవినింగ్ స్నాక్లకు కూడా తీసుకోవచ్చు. దీన్ని స్పైసీగా చాలా చాలా బాగుంటుంది. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసానుగా, ఒకవేళ కావాలనుకుంటే కారం వేసుకోండి, లేదంటే ఇంకా మీరు మానేయచ్చు. ఓన్లీ పచ్చిమిర్చి కారం సరిపోయిద్ది అనుకుంటే మాత్రం ఇంకా మీరు కారం అనేది వేయకుండా ఉండండి. సో ఇక్కడైతే మొత్తం బాగా కలుపుకున్నాక లాస్ట్లో అయితే మసాలా అలాగే కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యం ఎగ్ పాస్తా రెడీ. సో టేస్ట్ అయితే బాగుంటుంది, సగ్గు బియ్యం వేసానుగా టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది, దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. దీనికి ఏంటంటే ఇంకా మనము ఒకవేళ కావాలనుకుంటే పిల్లలకి సాస్ అనేది వేసి ఇస్తే సరిపోతుంది. సో ఎంతో టేస్టీగా ఉండే పాస్తా అయితే రెడీ అయిపోయింది ఎగ్ పాస్తా. సో వేడివేడిగా అయితే రెడీగా అయింది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి నేను గులాబ్ జామ్ అనేది చేస్తున్నాను, అది కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఒక్కొక్కరికి ఏంటంటే ఆ గులాబ్ జామ్ అనేది అంత నీట్గా రాదన్నమాట. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ ప్యాకెట్ ఓపెన్ చేశాను, 1+1 ఆఫర్ అన్నమాట ఇది వచ్చేసి. ఒకటైతే ఇంకా తీసి నేను ఇలా గిన్నెలు అయితే వేసాను. సో ఒకటైతే చేద్దాము, తర్వాత ఇంకెప్పుడైనా మళ్ళీ అది చేసుకుందాం అన్నమాట. సో ఇక్కడైతే ఒక ప్యాకెట్ అనేది ఓపెన్ చేసి నేను గిన్నెలో వేశాను. సో ఆల్రెడీ అయితే గిన్నెలో వేసి పెట్టుకున్నాముగా. దీంట్లో ఏంటంటే ఇంకా పాలు అనేది కలుపుకోవాలి, అలాగే కొంచెం గోధుమ పిండి, 1 స్పూన్ గోధుమ పిండి కలిపామనుకోండి మనకి గులాబ్ జామ్ అనేది కొంచెం అంటే చాలామందికి ఏంటంటే మొత్తం చితికిపోయినట్లు అవుతుంది కదా, అలా కాకుండా అనమాట 1 స్పూన్ కానీ లేదంటే హాఫ్ స్పూన్ కానీ మనం గోధుమ పిండి అనేది కలుపుకుంటే మనకి గులాబ్ జామ్ అనేది కొంచెం గట్టిగా వచ్చి బాగుంటాయి అన్నమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి. దీంట్లో అయితే నేను ఆల్రెడీ కొంచెం గోధుమ పిండి అనేది వేశాను. సో ఇటు అందరికి తెలుసో లేదో కానీ నేనైతే చెప్తున్నాను. సో లైట్గా అయితే మనము గోధుమ పిండి అనేది వేసుకుంటే టేస్ట్ గట్టిగా అయితే వస్తాయన్నమాట, మరీ మెత్తగా కాకుండా. ఒకవేళ వద్దనుకుంటే మీరు మానేసుకోవచ్చు, నేనైతే ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తానమాట. అలాగే పాకం కూడా ఏంటంటే వాటర్ లాగా కాకుండా చిక్కగా కూడా చేసుకోవాలి. కొన్ని వాటర్ని పోసుకుని మనము చేసుకున్నామనుకోండి పాకం అనేది బాగా వస్తుంది అన్నమాట, మరీ వాటర్ లాగా కాకుండా మరీ గట్టిగా కాకుండా. సో ఇక్కడైతే ఇంకా నేను ఇదైతే అందరికీ టిప్ యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. మొత్తం అయితే ఇలా బాగా కలుపుకోవాలి. మిల్క్ పోసుకుంటే మనం చపాతి ముద్ద ఎలా కలుపుకుంటాం సేమ్ అదే ప్రాసెస్లో కలుపుకోవాలి. ఇలా గట్టిగా చేస్తేనే మనకి గులాబ్ జామ్ అనేది బాగా వస్తుంది అన్నమాట. సో అలా రౌండ్స్ మనం ఎంత సైజు కావాలో అంత చూసుకొని చేసుకోవాలి.
సుప్రౌండ్గా చేసుకున్నాక వీటిని ఏంటంటే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట. సో నేనైతే ఇంకా నెయ్యి యూజ్ చేయట్లేను, నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి ఏంటంటే కొంచెం ఫ్లేవర్ అనేది అందరికీ నచ్చుతుంది, నచ్చదు కదా, మా చెర్రీ అయితే తినడు అన్నమాట, అందుకోసం నేను ఆయిల్లో వేస్తున్నాను. ఆయిల్ వేస్తే కూడా చాలా బాగుంటుంది టేస్ట్. నెయ్యి వద్దనుకునే వాళ్ళు ఆయిల్లో వేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేగకుండా కూడా చూసుకోవాలి, ఇలాగే కలుపుతూ ఉండాలన్నమాట సిమ్లో పెట్టుకొని మనం స్టవ్ అనేది. సో ఆయిల్లో ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మనము అయ్యాక తీసి పక్కన పెట్టేసుకున్నాక తర్వాత మళ్ళీ పాకం పట్టేసి అది మనకి చల్లారాక ఇవి వేయాలి. చాలామంది ఏంటంటే పాకంలో వేడివేడిగా ఉన్నప్పుడే ఈ గులాబ్ జామ్ రౌండ్స్ అయితే వేస్తారు, అలా వేయొద్దు అన్నమాట. అప్పుడు ఏంటంటే మనకి మొత్తం మెత్తగా అయిపోయి అసలు చితిపోతాయి అన్నమాట. అలా కాకుండా ఏంటంటే ఇవి ఆరిపోవాలి, మనకి పాకం కూడా బాగా ఆరాకే చల్లారాకే వేసుకోవాలి. అప్పుడు మనకి గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. చాలామందికి తెలియకపోవచ్చు, తెలిసిన వాళ్ళు ఉంటే నో ప్రాబ్లం, తెలియని వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. గులాబ్ జామ్ రాని వాళ్ళు మాత్రం ఇలా ట్రై చేసి చూడండి, బాగా వస్తాయి అన్నమాట. సో మనం గులాబ్ జామ్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, డీప్ ఫ్రై వాటి పక్కన పెట్టేసుకున్నాక తర్వాత ఇక్కడ వచ్చేసి నేను పాకం అనేది ఆల్రెడీ వాటర్ పోసి ఉడికించాను కూడా. అంటే మనకి పాకం అనేది ఇలా రావాలన్నమాట, మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను చల్లారాక వేసాను, వేసినాక మనకి ఒక 2 అవర్స్ తర్వాత, ఇది 2-3 అవర్స్ తర్వాత ఏంటంటే మనం ఇలా తినొచ్చు. అప్పుడే ఇంకా మనకి ఆ పాకం అనేది గులాబ్ జామ్కు పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా. సో వీటిని ఏంటంటే ఇంకా మనము ఇంకా తినడమే. సో చూసారు కదా ఇలా మనకి కట్ చేసినప్పుడు ఏంటంటే ఇంక ఇలా మనకి గట్టిగా ఉంటుంది అన్నమాట, మరీ మెత్తగా కాకుండా. సో ఇలా బాగా వస్తుంది. కొంచెం గోధుమ పిండి అనేది వేస్తే, అదైనా ఒక ప్యాకెట్కి 1/2 స్పూన్ అనేది గోధుమ పిండి వేసుకుంటే మనకి ఇలా గట్టిగా వస్తాయి అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను పాటించే టిప్ మీకు చెప్పాను కదా, సో ట్రై చేసి చూడండి, వస్తాయి అన్నమాట డెఫినెట్గా. సో ఇదన్నమాట గులాబ్ జామ్ అయితే ఈరోజు మేము చేసుకున్నాము. సో నైట్ వచ్చేసి నేను ఈవినింగ్ అన్నమాట, ఈవినింగ్ ఏంటంటే కంపల్సరీ హెడ్ బాత్ మార్నింగ్ చేస్తాను అనగా ముందు రోజే ఇలా నేను హెడ్కి అయితే మొత్తం ఆయిల్ అనేది పట్టిస్తాను అన్నమాట. ఇది వచ్చేసి నేను ఆనియన్ రసం అనేది కొబ్బరి నూనెలో కలిపాను. దాన్ని ఏంటంటే ఇప్పుడు మనము మొత్తం హెడ్ పట్టించుకోవడమే. ఇలా మొత్తం మనకి కనీసం ఒక 10 మినిట్స్ అయినా బాగా మసాజ్ చేసుకున్నాం అనుకోండి, చుండ్రు తగ్గిపోయి జుట్టు అనేది కూడా బాగా పెరుగుతుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే మొత్తం మసాజ్ అనేది ఇలా చేసుకుంటున్నాను, నేను ప్రతిసారి ఇలాగే చేస్తానన్నమాట. సో ఇది అందరికీ యూజ్ అవుతుందనేసి షేర్ చేస్తున్నాను. కొంచెం ఆనియన్ రసం అనేది కొబ్బరి నూనెలో కలుపుకొని పెట్టేసుకుంటే చుండ్రు అనేది రాకుండా ఉంటుందన్నమాట. సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే నా సారీ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. నేను హన్సి కలెక్షన్ కూడా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్స్టా లింక్ ఒకసారి ఫాలో అయ్యి ఒకసారి కాంటాక్ట్ అయ్యారనుకోండి, మంచి మంచి కలెక్షన్స్ అయితే మీకు దొరుకుతాయి అన్నమాట. ఆషాఢం శ్రావణ మాసంలో అయితే మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు ఇన్స్టా అనేది ఫాలో అవ్వండి, అలాగే తనని ఒకసారి కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ అయితే చెప్తుంది. అలాగే అందులో అయితే మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్, లైక్, అలాగే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.